హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది గ్యాస్, కడుపుబ్బరం, ఎసిడిటీ, కడుపులో మంట వంటి అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం, మసాలా ఆహారాలు తీసుకోవటం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో వస్తూ ఉంటాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మన వంటింట్లో ఉండే మసాలా దినుసులు చాలా ఎఫెక్టివ్గా సహాయపడతాయి. వాటిలో యాలకులు. యాలకులు జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక అద్భుతమైన మసాలా దినుసుగా చెప్పవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, మూత్ర విసర్జన, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. గ్యాస్, మలబద్ధకం, వికారం వంటి సమస్యలు తొలగిపోతాయి. 2 యాలకులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. ఇక పసుపు. మనం రెగ్యులర్గా పసుపును వంటల్లో వాడుతూ ఉంటాం. పసుపు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని కాపాడటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు 1 గ్లాసు గోరువెచ్చిన పాలల్లో పసుపు కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. లేదంటే గోరువెచ్చని నీటిలో అయినా కలుపుకొని తాగవచ్చు. అయితే పసుపు కొమ్ములను తెచ్చుకుని ఆడించుకుంటే మంచిది. ప్యాకెట్ పసుపు కన్నా మనం ఆడించుకున్న పసుపే మంచిది. ఇక జీలకర్ర. జీలకర్ర పొట్టకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అజీర్ణం, ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. 1/2 స్పూన్ జీలకర్రను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. లేదా ఉదయం సమయంలో 1/2 స్పూన్ జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. ఎలా తీసుకున్నా మంచి ఫలితాన్ని అందిస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇక జీలకర్ర 1/2 స్పూన్ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూసారుగా, జీలకర్రని ఈ విధంగా తీసుకోండి. ఇక ఆ తర్వాత మనం వెల్లుల్లి. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వెల్లుల్లిలో ఉండే ప్రీబయోటిక్స్ అనేవి మంచి పేగు బ్యాక్టీరియాను పెంచుతుంది. గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి వెల్లుల్లి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే వెల్లుల్లిని పచ్చిగా తీసుకోకూడదు. వెల్లుల్లిని నీటిలో రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. లేదా 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. ఎలా తీసుకున్నా వెల్లుల్లి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం రెగ్యులర్గా వెల్లుల్లిని వాడుతూనే ఉంటాం. ఇక లవంగాలు. లవంగాలు జీర్ణాశయంలో ఉన్న అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లవంగాలు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 2 లవంగాలను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తీసుకోవాలి. లేదా నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ మసాలా దినుసులు అన్నీ కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. గ్యాస్, కడుపుబ్బరం, ఎసిడిటీ, కడుపులో మంట, మలబద్ధకం వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తాయి. అయితే మీరు ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదో ఒక దానిని ఫాలో అయితే సరిపోతుంది, లేదా 2. మనం ఇప్పుడు యాలకులు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, లవంగాలు వీటి గురించి చెప్పుకున్నాం. వీటిలో మీకు ఏది లభ్యం అయితే దానిని ఫాలో అయ్యి ఇప్పుడు చెప్పిన గ్యాస్, కడుపుబ్బరం వంటి కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించుకోండి. సమస్య చిన్నగా ఉన్నప్పుడు మనం ఇంటి చిట్కాల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. సమస్య తీవ్రం అయితే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.